वेलकम टू ई न्यूज़ वरदायपालम मंडल में मत्तेरिमिट्ट हरिजनवाड़ श्री वेंकटेश्वर स्वामी आलय कुंभाभिषेक वैभव निर्वहिंचार मंगल वाइद्यालु वेद मंत्राल नडुम कलसि स्थापन विग्रह प्रतिष्ठ चेसि प्रत्येक पूजलु निर्वहिंचार श्री वेंकटेश्वर स्वामी वारी आलय कुंभाभिषेक महोत्सवंलो एमएलए कोनेटि आदिमूलं पाल्गोन्नारु स्वामी वारिनि दर्शिंचुकोनि पूजा कार्यक्रमालनु निर्वहिंचारु కుద్బుల్లాపూర్ నియోజకవర్గం జగత్గిరిగుట్ట 126వ డివిజన్ పరిధిలోని బుదేవి హిల్స్ లో బుదేవి హిల్స్ కాలనీ వ్యవస్థాపకుల అధ్యక్షులు పోట్లాపల్లి బాలకృష్ణ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జన్మదిన సందర్భంగా వారి పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన చేసిన కార్యక్రమాలు ఎనలేనివని కొనియాడారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ తులసీనగర్ కాలనీ వారి ఆధ్వర్యంలో ఒలివ్ మెడికల్ సెంటర్ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ను 124వ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీపీ షుగర్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రీగా చెకప్ చేయించుకోవాలన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పామిడి పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిట్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా పామిడి టౌన్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర నుండి వాల్మీకి సర్కిల్ వరకు పామిడి పోలీసులు ప్రజలందరూ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 170 మంది వరకు పాల్గొని విజయవంతం చేశారన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ఉప్పల్వాయి గ్రామ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గుంతలు పూడ్చివేత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఉప్పల్వాయి గ్రామం నుండి మోషంపూర్ గ్రామం వరకు గల మట్టి రోడ్డు గుంతలు ఉన్నాయని ఆటోలో వచ్చే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ఉప్పల్వాయి గ్రామ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వారు తమ స్వయం కృషితో గుంతలు ఉన్న స్థలంలో మోరం పోసి రోడ్డును పూడ్చడం జరిగిందని తెలిపారు. సహకరించారు. మేము ట్రాక్టర్ తీసుకొని మేము వర్క్ చేసుకున్నాము.
కాబట్టి ఎమ్మెల్యే గారు మీకు దయచేసి మాకు ఏదన్నా ఏ తరపు నుంచైనా మీరు ఫండ్స్ ఓపెన్ చేసి మాకు ఈ ఒక 2 కిలోమీటర్లు మీకు ఈ రోడ్ కంప్లీట్ చేశారనుకో మీకు చాలా కృతజ్ఞతలు ఉంటాయి మీ మా గ్రామం తరపు నుంచి మా ప్రజల తరపు నుంచి మా ఆటో యూనియన్ తరపు నుంచి మీకు మీరు మాకు చేస్తారనే ఆ నమ్మకం తోటి మేము మీకు గెలిపించాము అప్పుడు అన్న మాట ఇప్పుడు లేదు మా విలేజ్ నుంచి పోయినా కానీ మా యోగక్షేమాలు మీరు చూడడం లేదు మా ప్రజలకు చాలా మరి కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ హాజరై కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల తర్వాత బీబీపేట చెరువు నిండిందని ఇక్కడ రైతులు సంతోషంగా పంటలు పండించుకుందామంటే వరి వేస్తే ఉరే అన్న తెరాస పార్టీ ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. వరి పంట వేసుకునే రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం గుర్ల మండలం చోడవరం గ్రామం దళితవాడలో అంబేద్కర్ ఇండియా మిషన్ అవగాహన సదస్సు నిర్వహించారు. అంబేద్కర్ ఇండియా మిషన్ కన్వీనర్ శ్రీ కెల్ల భీమారావు మాట్లాడుతూ ప్రతి దళిత వాడ అంబేద్కర్ ఇండియా మిషన్ విధి విధానాలు దళిత ప్రజలకు అవగాహన పరుస్తున్నామన్నారు. దళితవాడ పంచాయతీతోనే బహుజన రాజ్యంకు పునాదన్నారు. దళితవాడ పంచాయతీ యొక్క ఆవిష్కత స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా సరే ఎస్సీ ఎస్టీ జనాభా నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఆ దళితవాడ పంచాయతీ లేకపోవడం వల్ల అభివృద్ధి చెందలేదు. ఉమ్మడిగా పంచాయతీ ఉండడం వల్ల మనువాదులు వాళ్ళు నచ్చిన చోట అభివృద్ది చేసి ముఖ్యంగా దళితులైన నివసించే దళిత ప్రజల యొక్క నివాసం ఉంటున్న ఆ ప్రాంతాన్ని అభివృద్ది చెందకుండా ఇప్పుడు కూడా నోచుకోలేదంటే చాలా దురదృష్టకరం. కావున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన మేరకు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెపరేట్ సెటిల్మెంట్ గురించి సూచించడం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని తాళపల్లి గ్రామంలో బీజేపీ నేత యాదగిరి రైతులు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరుబోసిన వడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత గోపారి యాదగిరి మాట్లాడుతూ రైతు పండించే పంట వరి సాగు చేయవద్దని చేసిన కలెక్టర్ వెంకట్రామరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. భయాందోళనలో ఉన్నారు. అట్లాగే తెలంగాణలో గతంలో నీళ్లు లేక బాధపడడం ఇప్పుడు నిండా నీళ్లు ఉన్నా మళ్లీ కరువుగా ప్రకటించే పరిస్థితులు వస్తాయి. మీరు తప్పకుండా వరి వేయాలని మీ నోటి నుంచే రావాలని కోరుకుంటూ కడుపు నిండా ఎతలు కన్నీటి బాధలు ఎటు చూసినా కరువు పల్లెలు వలస యాత్రలు మారు మోగును. కడుపు నిండా ఎతలు కన్నీటి బాధలు ఎటు చూసినా కరువు పల్లెలు వలస యాత్రలు మారు మోగును.
రేపు మాపు పైనే కొండంత ఆశలు బతుకు కలలు గన్న ప్రజలకు బతుకు తెరువు లేకపోవును రేపు మాపు పైనే కొండంత ఆశలు బతుకు కలలు గన్న ప్రజలకు బతుకు తెరువు లేకపోవును సుడి గుండాల మధ్య చుట్టములాగా ఎర్రగొల్లపాడు గ్రామానికి చెందిన యువరైతు సంజీవ్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన తెలుసుకున్న జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. మదన మదన ఫోటో ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని భద్రాది కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీకోరం కనకయ్య లక్ష్మి దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. గోరంట్ల పట్టణంలో స్థానిక ఉర్దూ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి భారీగా ముస్లిం యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ రక్తం కావాలని ఎవరు ఆపదలో ఉన్నా మా కమిటీ ద్వారా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్ ఫుడ్ తిందామని ఇంటికి పార్సెల్ తీసుకెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైన ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో యాతి రెస్టారెంట్లో ఓ బ్యాంకు ఉద్యోగి ఫ్రెండ్ రైస్ మిక్స్డ్ వెజ్ కర్రీ పార్సెల్ తీసుకుని ఇంటికెళ్లారు. ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులతో కలిసి తిందామని పార్సెల్ ఓపెన్ చేసేసరికి కర్రీ దుర్వాసన రావడంతో యాతి రెస్టారెంట్కు వచ్చి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో జిల్లా ఆహార నియంత్రణ అధికారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెస్టారెంట్ ఆహారంపై గతంలోనూ పలు ఆరోపణలు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. రామ్మోహన గ్రంథాలయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. ఆయనకు విజయవాడ మేయర్, మంత్రి వెల్లంపల్లి, కలెక్టర్ జేనివాస్, నగర సిపి బి శ్రీనివాసులు, విఎంసి కమిషనర్ ప్రసన్న వెంకటేష్లు ఘన స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ గ్రంథాలయం దేవాలయం సేవాలయం ప్రతి ఊరిలో ఉండాలని, రోజులు మారాక గ్రంథాలయాలు కనపడటం లేదన్నారు. గతంలో రామ్మోహన గ్రంథాలయంలో ఉపన్యసించేవాడినని, పుస్తకం అందరి చేతిలో ఉండాలని, పుస్తకాలు చదవడం అందరూ అలవరుచుకోవాలన్నారు. నాట్ అవుట్ అరే
అలంపల్ సార్ మీరు రెండు పోయారా అటు సైడ్ ఉన్నాను సార్ జీమాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ ఏడు చావళ్ల చీకుబందలలో 40 ఎకరాల్లో గంజాయిని విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. గంజాయిని ఎవరైనా సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠా సభ్యులు ఏలేటి చంద్రశేఖర్, లాగు శ్రీను, పాపదాసు రమేష్ రెడ్డి, దోరేపల్లి మధుశేఖర్, సింగళూరు సురేష్, సిద్ధాని నాగరాజు అనే నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 150,000 అసలు నోట్లు, 12 లక్షల నకిలీ నోట్లు, 3 మోటార్ సైకిల్స్, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పైన కింద ఇట్లాంటి ఒరిజినల్ నోట్స్ పెట్టేసుకొని ఎట్లా ఒరిజినల్ పెట్టేసుకొని అన్నీ మార్చేస్తూ ఉంటారా? అదీకాక ఇంకొక వాళ్ళేమో అంటే ఈ నోట్ పైన అయోడిన్ సొల్యూషన్ వేసుకొని నల్ల చేసేస్తారా? నోట్స్ బ్లాక్ చేసేస్తారా? బ్లాక్ నోట్స్కి వాళ్ళు ఉంటారా, దీస్ ఆర్ ఆల్ ఫేక్ నోట్స్. మళ్ళీ అయోడిన్ సొల్యూషన్ పైన ఒక లెమన్ సొల్యూషన్ పెట్టేసుకొని ఈ ఐటెం పెట్టేసుకొని మళ్ళీ ఈ నోట్ వాష్ చేసేస్తే నోట్ మళ్ళా వైట్ వచ్చేస్తాయి, ఇట్లాంటివి వచ్చేస్తాయి. సో దీస్ టూ అమౌంట్స్తో వాళ్ళు ఏం చేస్తారా, విలేజెస్లో పోయి దాట్ మీ అందరికీ ఆ ఫేక్ నోట్ ఇస్తాము, ఆ ఫేక్ నోట్స్ ఎవరూ పట్టుకోలేరు. అదేవిధంగా చెప్తూ వీళ్ళ నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆల్రెడీ 2.5 లాక్స్ ఇచ్చారా ఇద్దరికి, ఇది కాక 1.5 లాక్స్ ఇచ్చేటప్పుడు ఈ 12 లాక్స్ ఫేక్ నోట్స్ ప్లస్ 1.5 లాక్స్ ఒరిజినల్ నోట్స్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఇష్యూలో మనం ఇంకా బ్యాక్వర్డ్ పోయాము అంటే ఇది ఇక్కడ నుంచి నోట్స్ తీసుకున్నారంటే ఈ నోట్స్ వాళ్ళు ఒక షాప్ నుంచి కొన్నారా, ఆ షాప్ కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము. అదేవిధంగా ఆ షాప్ ఇక్కడ నుంచి ప్రింట్ చేయడం జరిగింది, అది కూడా మన ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇది ప్రింటింగ్ జరుగుతుంది, అది కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము. యాక్చువల్గా ఇట్లాంటి టాయ్ కరెన్సీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కొన్ని నార్మ్స్ ఉన్నాయి. అది ఈ సైజ్ మన యాక్చువల్ నోట్ సైజ్ ఉండకూడదు. ఈ సైజ్ యాక్చువల్లీ యాక్చువల్ నోట్ సైజ్తోనే ఈధర్ 75% తక్కువ ఉండాలి ఆర్ 150% ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ నోట్స్ ఫర్ మూవీ షూటింగ్స్. ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ ఎం సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు స్టేట్ డైరెక్టర్స్, స్టేట్ లీగల్ అడ్వైజర్స్, నియోజకవర్గాలు, మండల స్థాయి డబ్ల్యూహెచ్ఆర్ఏ టీమ్ మెంబర్స్తో కలిసి నెల్లూరు నందు 2వ ద్వితీయ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు ప్రధాన కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్, బ్రెడ్ ప్యాకెట్స్ అందజేశారు. ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ సమక్షంలో మరిపాడు మండల యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మరిపాడు మండలానికి చెందిన యువకులు జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు మా జనసేనని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని నచ్చి జనసేన పార్టీ తరఫున ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రజల తరఫున చేసే ప్రతి పోరాటంలో మేము పాల్పంచుకుంటామని, ప్రజల ఇబ్బందుల్ని గలబెట్టి నిర్మించడంలో మా వంతు మేము సహకారం అందిస్తామని చెప్పారు. Thank you.
చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం కృష్ణమూర్తి జన్మదిన వేడుకలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు మరియు హాస్పిటల్ వైద్య సిబ్బంది కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడివలస కుమార్, తాడివలస సురేష్, పంబా నరేష్, నారాయణ, రాజశేఖర్ రెడ్డి, నరేంద్ర, కాజా, మురళి, శ్రీకాంత్, రంగారావు, దేవయ్య, ఆనంద్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తలాలమ్మ తల్లి సిహెచ్సి గ్రూప్కు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా 29.95 లక్షల విలువ చేసే వరికోత యంత్రాన్ని 8.8 లక్షల సబ్సిడీతో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మంజూరు చేయించారు. వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రం ద్వారా తలాలమ్మ తల్లి సిహెచ్సి గ్రూప్ సభ్యులకు వరికోత మిషన్ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అందజేశారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన ధర్మారం సుబ్బారెడ్డిని తర్వాత తొలిసారి డోన్ పట్టణానికి వచ్చేసిన ఆయనకు తెలుగుదేశం పార్టీ అభిమానులు బైక్ ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం అనంతరం నూతన డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జి ధర్మారం సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన టీడీపీ అధిష్టాన పెద్దలకు, కేఈ కోట్ల కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో టీడీపీ అభిమానులు, నాయకులు, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తప్పకుండా నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్తతో కృషి చేస్తానని ఆయన తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో శివాలయం సెంటర్లో ఏఐటీయూసీ నాయకులు 102వ జెండా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు సుబ్బరాయుడు, రామయ్య, సిరివెల్ల చంద్రశేఖర్, నాగరాజు మహిళలు అందరూ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ముంబై నగరంలో ఏఐటీయూసీ ఆవిర్భవించింది. నాటి నుండి నేటి వరకు సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసినటువంటి ఏకైక కార్మిక సంఘం, దేశవ్యాప్తంగా ఇతర కార్మిక సంఘాలన్నింటినీ ఏకతాటిపై తీసుకోవాల్సినటువంటి
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం మెయిన్ రోడ్లో ఏర్పడిన గుంతలను పూడ్చి రోడ్డును పునర్నిర్మాణం చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు టి ఈశ్వరరావు, టి లక్ష్మణరావు, జి భాస్కర్రావు మాట్లాడుతూ తాళరేవు మండలం సీతారాంపురం సినిమా హాల్ సెంటర్ చెరువుగట్టు సెంటర్లో రోడ్లు గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిల్వ ఉంటుందని, దీని వలన వాహనదారులు ప్రమాదవశాత్తు గోతిలో పడిపోతున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లను పునర్నిర్మించాలని, స్థానిక పంచాయతీ తాత్కాలికంగా నిల్వ నీరు బయటికి పోయే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాల వల్ల పూర్తిగా రోడ్లు జలమయమైపోతున్నాయి. కనీసం మెయింటెనెన్స్ చేయట్లేదు. ప్రతి ఆరు నెలలకే ఒకసారి మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి ఆర్ఎండి అధికారులు కొన్ని సంవత్సరాలుగా, గత 2 సంవత్సరాలుగా మరమ్మతులు చేయకపోవడం, కనీస మెయింటెనెన్స్ కూడా చేయకపోవడం వల్ల మరి ఈ మెయిన్ రోడ్డు మీద ప్రజలు తిరిగే పరిస్థితి అయితే లేదు. వాహనదారులు యాక్సిడెంట్లు అవడం, అలాగే మరి చాలా ఇబ్బందులు పడటం, ఆసుపత్రి పాలవడం జరుగుతుంది. ఇమీడియట్గా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం స్పందించి 4-5 రోజుల్లో మరి ఈ రహదారి యొక్క సమస్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.